గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర మంత్రివర్యులు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది అంటే దానికి ముఖ్య కారకులు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు గౌరవనీయులు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు గౌరవనీయులు శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు గౌరవనీయులు శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు రాజేశ్వరరావు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అరవింద్ కుమార్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ అంజనీ కుమార్ సిన్హా గారు ఇప్పటిదాకా లార్డ్స్ చర్చ్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి దాదాపుగా మొదటి విడతలో ముప్పై బస్సులు ఈరోజు ఇక్కడ ఆవిష్కరించిన రాజ్ ప్రకాష్ పాల్ గారికి పాస్టర్ రాజ్ ప్రకాష్ పాల్ గారికి లార్డ్స్ చర్చ్ టీం మొత్తానికి అదే రకంగా వారికి సహకరించిన మెడికల్ అసిస్టెంట్స్ కానీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం ప్రొవైడ్ చేసిన వెరా హెరా హెల్త్ కేర్ సర్వీసెస్ వారికి వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మెడికల్ స్టాఫ్కి ముఖ్యంగా డాక్టర్స్ నర్సెస్ అండ్ ఆల్ అదర్ పారామెడికల్ స్టాఫ్ అండ్ ద టీమ్స్ ఆఫ్ లార్డ్స్ చర్చ్ అండ్ ఆల్సో వెరా హెల్త్ కేర్ మై కాంప్లిమెంట్స్ టు యూ ఇస్ ద వెరీ యూనిక్ ఇనిషియేటివ్ మొదలు శ్రీనివాస్ యాదవ్ గారు నాకు ఇనిషియేటివ్ గురించి చెప్పినప్పుడు ఐ వాస్ వెరీ సర్ప్రైజ్డ్ ఇది తప్పకుండా మంచి కార్యక్రమం కానీ ఇంత వేగంగా చేయగలుగుతారా అంటే లేదు చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నారు మొదటి దశలో ఒక ముప్పై బస్సులు ముప్పై రెండు బస్సులు ఇచ్చి రెండవ దశలో మరొక ముప్పై మూడు బస్సులు కూడా ప్లాన్ చేస్తున్నారు తద్వారా తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలకి ఒక్కో జిల్లాకి అవసరమైతే రెండు బస్సులు చొప్పున మీరు అన్నట్టు మారుమూల ప్రాంతాలు ఆదిలాబాద్ కావచ్చు కొత్తగూడెం కావచ్చు ఆసిఫాబాద్ కుమరం భీం కావచ్చు ఇట్లాంటి సుదూరంగా ఉన్న ప్రాంతాలకు కూడా ఒక మొబైల్ మెడికల్ యూనిట్ని పంపించడం ద్వారా ఒక్కో బస్సులో ఎనిమిది ఐసీయూ బెడ్స్ ఒక డాక్టర్ ఇద్దరు నర్సుల్ని కూడా పెట్టి వారికి కావాల్సిన ఆక్సిజన్ కానీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కానీ అదే రకంగా అవసరమైతే ఒక ఇన్వేజ్ వెంటిలేటర్ని కూడా పెట్టి అన్ని రకాలుగా వారికి కావాల్సిన సౌకర్యాలు ఈ కరోనా మహమ్మారి ఏదైతే మనం ఇబ్బంది పెడతా ఉందో దాన్ని ఎదుర్కోవడానికి ఈ రకంగా మేము సహకరిస్తామంటూ వారు ముందుకు వచ్చారు చాలా చాలా సంతోషం మై కాంప్లిమెంట్స్ టు యూ పాస్టర్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ చర్చ్ బికాస్ లైక్ యూ సెడ్ మానవ సేవనే మాధవ సేవ అంటారు అంటే సాటి మనిషికి సేవ చేసి సాటి మనిషికి ఎంతో కొంత రిలీఫ్ ఇవ్వగలిగితే దేవుడికి కూడా సేవ చేసినట్టే అని చెప్పి పెద్దలు చెప్తా ఉంటారు కాబట్టి చాలా ఉదాత్తమైన మంచి ఆలోచనతో మంచి ఆశయంతో మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు అందులో మీరు మరొక మరొక మాట కూడా మంచి మాట చెప్పారు చాలా మినిమల్ కాస్ట్ అంటే ఏదైతే ఉంటే అయితే ఫ్రీగా చేస్తాము మినిమల్ కాస్ట్ తో చేస్తామని చెప్పారు చాలా సంతోషం ఐ రిక్వెస్ట్ చీఫ్ సెక్రటరీ గారు మనం ఆల్సో ఐమ్స్ వెల్ ఎక్విప్డ్ మై రిక్వెస్ట్ ఇస్ ఐ థింక్ లెట్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ లెట్ ద కలెక్టర్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వర్క్ విత్ ద టీమ్ ఆఫ్ యునో బీసో సో దాట్ దిస్ ఎంటైర్ ఇంకో వాళ్ళు చాలా మంచి ఆలోచనతో చేశారు ఒక సొసైటీ కాంట్రిబ్యూట్ చేయాలి మంచి పని చేయాలి చాలా మందిని ఇన్స్పైర్ చేయాలి చాలా మందికి హెల్ప్ చేయాలనే మంచి ఆలోచనతో చేశారు కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ టు ఇన్స్ట్రక్ట్ ది హెల్త్ డిపార్ట్మెంట్ టు వర్క్ విత్ దెమ్ కోఆర్డినేట్ విత్ అండ్ మేక్ షూర్ దిస్ ప్రోగ్రామ్ బికమ్స్ ఎ యూత్ సక్సెస్ ఐఎమ్ షూర్ దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా నాకు తెలుసు భారతదేశంలో ఎవరు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం చేయలేదు ఐ హోప్ ద నర్సింగ్ స్టాఫ్ ముఖ్యంగా మీరందరూ ఎందుకంటే ఇప్పటికే హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ ఎపిడమిక్ వచ్చిన తర్వాత ఈ పాండమిక్ వచ్చిన తర్వాత మీ గొప్పతనం ఏందనేది మా అందరికి కూడా మళ్ళొకసారి గుర్తు చేసినట్టు కాబట్టి ఆల్ ది ఎఫర్ట్స్ యూ బీన్ పుటింగ్ త్రూ ద లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అండ్ టిల్ సచ్ టైమ్ కంప్లీట్ కంట్రోల్ టిల్ సైమ్ట్లీ వ్యాక్సినేట్ ఎవ్రీబడి ఐ రిక్వెస్ట్ యూ టు కంటిన్యూ యోర్ గుడ్ వర్క్ అమేజింగ్ వర్క్ యూ బీన్ డూయింగ్ టు ఆల్ డాక్టర్స్ ఎస్ వెల్ మీరు ఇప్పుడు భూమి మీద దాదాపుగా దేవుడితో సమానంగా చూస్తూ ఉన్నారు మిమ్మల్ని కాబట్టి i hope and pray that uh, you remain healthy and you continue to take care of the rest of humanity thank you very much uh, paul garu once again for making this happen and thank you for inviting me particularly thank you mantri garu for making this happen thank you